సో హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ప్రసాద్, మీరు చూస్తున్నారు విలేజ్ టెక్ ప్రసాద్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మీకోసం ఒక మంచి బ్యాక్గ్రౌండ్ అయితే తీసుకొచ్చేసాను. సో ఈ వీడియోని ఎవరు కూడా స్కిప్ చేయకండి, దయచేసి ఎండింగ్ వరకు చూడండి. నేను ఇలాంటి ఫిల్టర్ సప్లై చేస్తాను మీకు అర్థమవుతుంది, అంటే నేను ఇచ్చే కలర్ గ్రేడింగ్ మీకు కూడా రావాలంటే వీడియోని ఎండింగ్ వరకు చూడండి. నేను ఏ ఫిల్టర్స్ ఎంత అమౌంట్లో అప్లై చేశాను అనేది మీకు డీటెయిల్గా చెప్తాను. అండ్ ఇంకొక విషయం, నిన్న నా ప్రాబ్లం అనేది డిస్ప్లే చేసి చూపించాను, ఎంతమంది చూస్తున్నారు యావరేజ్ వ్యూ రేస్ ఇంత వస్తుందని చెప్పేసి. సో కొంతమంది రియాక్ట్ అయ్యారు, వాచ్ టైం అయితే పెరిగింది, అండ్ ఇప్పుడు యావరేజ్ వ్యూ డ్యూరేషన్ వచ్చేసి 2 మినిట్స్ అయితే పెరిగింది. సో ఫ్రెండ్స్, అందరికీ చాలా థ్యాంక్స్. అండ్ ఇలానే చూస్తూ ఎంకరేజ్ చేస్తే నేను మంచి కంటెంట్ అయితే అందిస్తూ ఉంటాను. అండ్ ఇంకొక విషయం, హలో యాప్లో కానీ ఫేస్బుక్ గ్రూప్లో కానీ ఈ వీడియో ఎవరైనా చూస్తున్నట్లయితే మీరు ఒకసారి యూట్యూబ్లోకి రండి భయ్యా. యూట్యూబ్లోకి వచ్చి విలేజ్ టెక్ ప్రసాద్ అని చెప్పి సెర్చ్ చేయండి. సెర్చ్ చేస్తే మన ఛానల్ వస్తుంది. ఛానల్లో చాలా వీడియోస్ అయితే ఉంటాయి, మంచి మంచి బ్యాక్గ్రౌండ్స్ అయితే ఉంటాయి. ఆ వీడియోస్ని చూడండి, నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. మీరు బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకున్నప్పుడు ఆలు పర్సనలైజ్డ్ నన్ను అని చెప్పేసి 3 ఆప్షన్స్ అయితే వస్తాయి. మీరు ఆల్ మీద క్లిక్ చేసుకుని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడు నేను అలాంటి వీడియో పెట్టిన నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. అండ్ నేను ఆన్లైన్ ఫోటో ఎడిటింగ్ అయితే చేస్తున్నాను, మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి వచ్చి కాంటాక్ట్ అవ్వండి. నా కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 8919230359. సో నెంబర్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అండ్ డిస్ప్లే మీద కూడా ఇస్తాను. సో హలో యాప్లో వాళ్ళ కోసం కూడా చెప్తున్నా. సో ఫ్రెండ్స్, మీరైతే డెఫినెట్లీ బ్యాక్గ్రౌండ్స్ కావాలనుకుంటే మాత్రం విలేజ్ టెక్ ప్రసాద్ యూట్యూబ్ ఛానల్లోకి రండి, అండ్ ఈ పేజ్ని కూడా ఫాలో అవ్వండి. ఓకే, అండ్ నా హలో పేజ్ వచ్చేసి టెక్ ప్రసాద్ అని చెప్పేసి ఉంటుంది యూట్యూబ్లో చూస్తున్న వాళ్ళ కోసం. సో మీరు కూడా వెళ్ళి అక్కడ పోస్ట్లు అనేది చూడొచ్చు. అండ్ లేట్ చేయకుండా సోదంతా వదిలేసి టాపిక్లోకి వెళ్ళిపోదాం. థ్యాంక్ యూ, వీడియోని చూసేయండి. సో ఫ్రెండ్స్, ఇంకా మనం వీడియోలోకి అయితే వచ్చేసాం. సో ఇక్కడ మీ అందరి కోసం నేను ఒక హెచ్డి బ్యాక్గ్రౌండ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాను, అది డిస్క్రిప్షన్లో ఉంటుంది, అక్కడ నుండి డౌన్లోడ్ చేసుకోండి. అండ్ నా డిస్ప్లే మీద కనిపిస్తుంది కదా ఒక ఇమేజ్, సో దానికి సంబంధించిన వీడియో అయితే నేను మొన్ననే అప్లోడ్ చేశాను. వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, ప్రతి ఒక్కరు చూడండి ఫ్రెండ్స్. ఎందుకంటే అది ఒక న్యాచురల్ బ్యాక్గ్రౌండ్, నేను ఓన్గా క్యాప్చర్ చేసిన బ్యాక్గ్రౌండ్ అది. సో వీడియోని చూడండి, చాలా బాగుంటుంది. అండ్ నేను ఇంకా తీసుకున్న బ్యాక్గ్రౌండ్ అయితే ఇది ఫ్రెండ్స్, మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుండి డౌన్లోడ్ చేసేసుకోండి ప్రతి ఒక్కరు కూడా. సో ఇక్కడ ఒక ఇమేజ్ని అయితే కట్ చేసుకోవాలి మీరు. అండ్ నాకు సంబంధించేసి నేను ఈ స్టిల్లో ఉన్న ఇమేజ్ని అయితే దిగాను. సో ఇది కావాలంటే మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఆ స్టిల్లో ఇమేజ్ని దిగండి. అండ్ దీన్ని నేను ఇంకా పిక్సార్ట్ అప్లికేషన్లోకి సెండ్ చేసుకుంటున్నాను. మీ దగ్గర పిక్సార్ట్ అప్లికేషన్ లేనట్లయితే డిస్క్రిప్షన్లో నేను లింక్ ఇచ్చాను, దాని నుండి డౌన్లోడ్ చేసుకోండి. అది న్యూ వెర్షన్ పిక్సార్ట్. సో అన్ని ఫీచర్స్ బాగుంటాయి అందులో. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా నేను ఇక్కడ కట్ చేసి పెట్టుకున్న ఇమేజ్ని అయితే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. దానికంటే మనం దాన్ని ఎలా యాడ్ చేసుకోవాలంటే ఇలాగ డ్రా ఆప్షన్లోకి వెళ్ళండి ఫ్రెండ్స్. సో డ్రా ఆప్షన్లోకి వెళ్ళి ఇక్కడ మీరు లేయర్స్ని తీసుకోవాలి. సో ఈ లేయర్స్ని తీసుకున్న తర్వాత ఇక్కడ మీకు ఒక ఎంప్టీ లేయర్ డిఫాల్ట్గా అయితే సెలెక్ట్ అయి ఉంటుంది. తర్వాత మీరు ఇక్కడ యాడ్ ఫోటోని క్లిక్ చేసి కట్ చేసుకున్న ఇమేజ్ ఏదైతే ఉంటుందో ఆ ఇమేజ్ని అయితే మనం ఇక్కడికి యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. సో ఇది నేను కట్ చేసుకున్న ఇమేజ్. సో దీన్ని ఇక్కడ నేను ఇలా క్లిక్ చేసి టిక్ మార్క్ ఇచ్చుకుని యాడ్ చేసుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు టాప్లో రైట్ సైడ్ 3 డాట్స్ అయితే కనిపిస్తున్నాయి కదా టిక్ మార్క్ కింద. సో ఈ 3 డాట్స్ని క్లిక్ చేసి ట్రాన్స్ఫార్మ్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసి దీన్ని ఈ విధంగా ఇక్కడికి ఇలాగా అడ్జస్ట్ చేసుకోండి. సో నేనైతే ఈ స్టిల్ ఇచ్చాను. సో మీరు ఇక్కడ మీకు నించున్న స్టిల్ కూడా బాగుంటుంది, ఇదే స్టిల్లు ఇలాగే చేయాలని చెప్పేసి ఏం రూల్ లేదు. సో మీరు ఏ స్టిల్ అయినా పెట్టుకోండి, బట్ ఏంటంటే ఇమేజ్ అనేది కొంచెం హెచ్డీలో తీసుకోండి, ఓకే, బాగుంటుంది. సో ఈ విధంగా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత నేను టిక్ మార్క్ ఇచ్చుకుంటున్నాను. టిక్ మార్క్ ఇచ్చుకుని దీని అపాసిటీ ఎలా తగ్గించుకుంటున్నాను. తగ్గించుకుంటే మనకి ఎడ్జెస్ అనేవి క్లియర్గా కనిపిస్తాయి, ఇప్పుడు ఎరేజ్ చేసుకోవడానికి బాగుంటుంది అనమాట. సో ఎరేజర్ టూల్ తీసుకోండి. అండ్ ఇక్కడ మీరు ఫస్ట్ తీసుకుని ఈ విధంగా సైజ్ పెట్టుకోండి, అండ్ తర్వాత దీన్ని ఇలాగా రిమూవ్ చేయండి. సో ఇక్కడ చూడండి, కరెక్ట్గా ఈ ఎడ్జెస్ మనకి కనిపించేలా రిమూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఒకవేళ ఎడ్జెస్ మరీ కనిపించుకున్నట్లయితే కొంచెం ఈ విధంగా ఆపాసిటీ పెంచుకోండి, ఇమేజ్ ఆపాసిటీ. సో ఫ్రెండ్స్, ఈ విధంగా రిమూవ్ చేస్తున్నాను చూడండి. నేను ప్రతిదీ కూడా అంటే కొంచెం డీటెయిల్గా చెప్తా ఉన్నా కదా మీకు. సో ఈ విధంగా రిమూవ్ చేశాను. అండ్ ఇక్కడ నా హ్యాండ్స్ ఏవైతే ఉన్నాయో వీటిని కూడా రిమూవ్ చేస్తున్నాను లైట్గా. సో ఇవేంటంటే మనం అవతల పక్క అది ఉంటుంది కదా, సో దాని మీద దాన్ని పట్టుకున్నట్టుగా మనం అరేంజ్ చేసుకున్నాం అన్నమాట. సో ఫ్రెండ్స్, ఈ విధంగా చూడండి, ఇక్కడ మనం మళ్ళీ 3 డాట్స్ని క్లిక్ చేసి లైట్గా అడ్జస్ట్మెంట్ చేద్దాం. సో ఓకే, సో ఈ విధంగా సెట్ చేసుకున్నాం, తర్వాత టిక్ మార్క్. అండ్ నెక్స్ట్ సార్ జూమ్ చేద్దాం, డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయో. సో మరీ అంత పర్ఫెక్ట్గా కావాలి మనకు, కొంచెం లైట్గా రిమూవ్ చేస్తున్నా చూడండి ఈ విధంగా. ఓకే, అంటే ఎరేజర్ టూలు ఇంకొకటి సెలెక్ట్ చేసుకుని రిమూవ్ చేసా.
సో ఫ్రెండ్స్ ఈ విధంగా చేసుకున్న తర్వాత మళ్ళీ ఈ లేయర్స్ మీద క్లిక్ చేసి త్రీ డాట్స్ మీద క్లిక్ చేసి కాపీ చేయండి ఇమేజ్ని. సో కాపీ చేసి మళ్ళీ త్రీ డాట్స్ మీద క్లిక్ చేసి ట్రాన్స్ఫర్ మీద క్లిక్ చేస్తే మీకు ఇక్కడ ఫ్లిప్ ఆప్షన్స్ వస్తాయి కింద. సో ఈ విధంగా రివర్స్లో దాన్ని ఫ్లిప్ చేయండి. సో ఫ్లిప్ చేసి దీన్ని విధంగా తీసుకుని వచ్చి ఇక్కడికి ఇలా చూడండి, ఎండింగ్లో ఈ విధంగా పెంచండి, పెట్టండి. సో ఇదేంటంటే ఒక షాడో ఎఫెక్ట్ అనమాట. సో పెట్టేసి టిక్ మార్క్ ఇవ్వండి, తర్వాత దీని ఒపాసిటీ అనేది తగ్గించేయండి. సో ఈ విధంగా లైట్గా మీకు షాడో ఎఫెక్ట్ అనేది మనం ఏంటంటే నీట్లో కనిపించేలాగా పెట్టుకున్నాం అనమాట. తర్వాత టిక్ మార్క్ ఇచ్చేయండి. సో ఫ్రెండ్స్ ఈ విధంగా టిక్ మార్క్ ఇచ్చేసుకున్న తర్వాత ఇలాగ స్క్రోల్ చేయండి, ఎఫెక్ట్స్లోకి వెళ్ళండి. ఎఫెక్ట్స్లోకి వెళ్ళి ఇక్కడ మీకు కలర్ ఆప్షన్ ఉంటుంది, కలర్ ఆప్షన్లోకి వెళ్ళేసి సాచురేషన్ అనేది పెంచండి. సో ఈ విధంగా సాచురేషన్ అనేది నేను పెంచుకున్నాను, తర్వాత టిక్ మార్క్ ఇచ్చుకున్నాను. అండ్ తర్వాత ఈ విధంగా టూల్స్ అని చెప్పేసి ఉంటుంది ఇక్కడ ఒక ఆప్షన్, మీకు టూల్స్లోకి వెళ్ళి కలర్స్ మీద క్లిక్ చేయండి. కలర్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ మీకు చూడండి ఆర్జీబీ కలర్స్ అని చెప్పేసి మూడు కలర్స్ ఉంటాయి ఒక దాంట్లో. సో దాన్ని క్లిక్ చేసి ఈ కర్వ్ ఏదైతే ఉందో దాన్ని ఈ విధంగా బెండ్ చేయండి. సో ఓకేనా? సో ఈ విధంగా నేను బెండ్ చేశాను, తర్వాత టిక్ మార్క్ ఇస్తున్నా. సో ఫ్రెండ్స్ ఈ విధంగా బెండ్ చేయండి. బ్లాక్ వచ్చేసిందని చెప్పేసి ఏమనుకోవద్దు. సో ఈ విధంగా బెండ్ చేసిన తర్వాత ఇలాగ స్క్రోల్ చేసి డ్రా ఆప్షన్లోకి వెళ్ళి ఈ త్రీ డాట్స్ని క్లిక్ చేసి ఇమేజ్ని అయితే సేవ్ చేసేసుకోండి. సో ఫ్రెండ్స్ ఇక్కడికి మనకి పిక్సార్ట్ ఎడిటింగ్ అయితే కంప్లీట్ అయింది. సో నెక్స్ట్ స్నాప్సీడ్లో ఎడిటింగ్స్ అనేవి చేసుకుందాం. సో ఈ ఫిల్టర్స్ ఏ విధంగా అప్లై చేయాలో కూడా మీకు చెప్తాను, చూడండి. సో స్నాప్సీడ్ అప్లికేషన్ ఓపెన్ చేయండి ప్రతి ఒక్కరు కూడా. సో స్నాప్సీడ్ అప్లికేషన్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ప్లస్ సింబల్ కనిపిస్తుంది. సో ఈ ప్లస్ సింబల్ క్లిక్ చేసుకుని మనం పిక్సార్ట్లో ఎడిటింగ్ చేసుకున్న ఇమేజ్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం ఇక్కడికి యాడ్ చేసుకోవాలన్నమాట. సో ఇది మనం పిక్సార్ట్ ఎడిటింగ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే చుట్టూ ఉన్న వాటిని హైలైట్ చేయాల్సి ఉంటుంది కొంచెం. దానికోసం నేను ఈ టూల్స్ మీద క్లిక్ చేసి కర్వ్స్ మీద క్లిక్ చేసి ఫస్ట్ నా ఫేస్ బ్రైట్ అనేది బ్రైట్నెస్ అనేది చాలా తక్కువ ఉంది. సో ఫేస్లో బ్రైట్నెస్ అనేది పెంచాను. సో ఈ విధంగా ఓకే, ఈ విధంగా పెంచిన తర్వాత మళ్ళీ టూల్స్ మీద క్లిక్ చేసి సెలెక్ట్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఈ పడవ ఏదైతే ఉందో దీని బ్రైట్నెస్ కూడా లైట్గా పెంచుతున్నాను, చూడండి. ఓకే, అండ్ నెక్స్ట్ టిక్ మార్క్. అండ్ నెక్స్ట్ దీని మీద మళ్ళీ సేమ్ ఈ వాటర్ బ్రైట్నెస్ కూడా లైట్గా పెంచుతున్నా. ఓకే, అండ్ నెక్స్ట్ టిక్ మార్క్. నెక్స్ట్ మళ్ళీ టూల్స్లోకి వెళ్ళి ఇక్కడ మీరు డీటెయిల్స్ మీద క్లిక్ చేసి కొంచెం డీటెయిల్స్ అయితే పెంచండి. ఎంతవరకు పెంచుతారంటే ఒక 10 or 11 పెట్టుకోండి. ఓకే, తర్వాత మళ్ళీ షార్పింగ్ కూడా పెంచుకోండి లైట్గా. ఓకే, నేను 5 పెట్టుకున్నాను టిక్ మార్క్. అండ్ నెక్స్ట్ టూల్స్ మీద క్లిక్ చేసి ఇలా కర్వ్స్ మీద క్లిక్ చేయండి. కర్వ్స్ మీద క్లిక్ చేసిన తర్వాత మీరు ఆర్జీబీలో పెట్టేసుకుని ఈ విధంగా బ్రైట్నెస్ అనేది పెంచండి, అంటే కర్వ్ని ఇక్కడ వరకు బెండ్ చేయండి ఇలా. సో చూసారు కదా ఎంతవరకు బెండ్ చేశాను, తర్వాత టిక్ మార్క్ ఇచ్చుకోండి. అండ్ ఈ విధంగా బెండ్ చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ పైన ఒక సింబల్ కనిపిస్తుంది కదా, సో మీకు రెడ్ బ్లింకింగ్ డాట్లు చూపిస్తుంది చూడండి. సో దీన్ని క్లిక్ చేయండి. సో దీన్ని క్లిక్ చేస్తే మీకు వ్యూ ఎడిట్స్ అని చెప్పేసి ఉంటుంది, ఈ ఆప్షన్ని క్లిక్ చేయండి. తర్వాత కర్వ్స్ మీద క్లిక్ చేసుకుని మీరు సెంటర్ ఆప్షన్ క్లిక్ చేసుకున్న తర్వాత దీన్ని విధంగా ఎనబుల్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఎనబుల్ ఎక్కడ చేసామంటే మనం కింద మీకు ఇక్కడ చూడండి ఇంటూ మార్క్ పక్కనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది కదా, సో దాన్ని క్లిక్ చేసి నేను ఎనబుల్ చేసుకున్నా. తర్వాత ఈ రెండు యారో మార్క్స్ ఉన్నాయి మీకు ఇక్కడ, కిందకు ఒకటి పైకి ఒకటి ఉంది. సో ఇది 0 పెట్టుకోవాలి ఎనబుల్ చేసుకున్న తర్వాత. పెట్టుకున్న తర్వాత మీరు ఈ విధంగా ఫేస్ మీద డ్రా చేయండి. సో ఓకే, ఈ విధంగా నేను ఫేస్ మీద డ్రా చేస్తున్నాను, చూడండి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా డ్రా చేసుకుని నేను మొత్తం ఇక్కడ సరౌండింగ్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో వాటిని నేను లైట్గా రిమూవ్ చేస్తున్నాను, ఐ మీన్ అరేంజ్ చేస్తున్నాను, చూడండి. ఈ విధంగా అంటే ఈ పార్ట్ ఏదైతే ఉంటుందో ఇక్కడ మీకు లైట్గా చెట్లు కూడా కనిపిస్తున్నాయి కదా, సో ఆ పార్ట్లు అయితే అలానే వదిలేయండి, మిగిలిన పార్ట్లో రిమూవ్ చేయండి. అంటే ఈ ఎఫెక్ట్ అనేది మనం రిమూవ్ చేయాల్సి ఉంటుంది మిగిలిన ఏరియాస్లో. సో మిగిలిన పార్ట్ అంతా ఆ విధంగా వదిలేసి మనకి ఎఫెక్ట్ ఈ ఏరియాలో కావాలి. సో ఈ చెట్లు ఏవైతే ఉన్నాయో ఆ ఏరియాలో ఎఫెక్ట్ అనేది కావాలి కాబట్టి సో లైట్గా ఎఫెక్ట్ని అయితే అలా ఉంచేయండి. అండ్ నెక్స్ట్ మళ్ళీ అమౌంట్ పెంచుకుని ఇక్కడ ఈ వాటర్ దగ్గర ఏదైతే ఉందో ఇక్కడ కొంచెం పెంచండి. అండ్ పడవ దగ్గర కూడా లైట్గా ఎఫెక్ట్ అయితే అప్లై చేయండి. సో మీరు చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ పైన ఫ్లిప్ ఆప్షన్ ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేస్తే ఇది మన ఎఫెక్ట్ అప్లై చేయకముందు ఉన్నది, అండ్ ఇది అప్లై చేసిన తర్వాతది. సో మీకు డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది కదా, తర్వాత టిక్ మార్క్ ఇచ్చుకుంటున్నాను నేను. ఓకే, అండ్ నెక్స్ట్ ఏం చేయాలంటే బ్యాక్ వెళ్ళండి, ఒకసారి బ్యాక్ వెళ్ళి టూల్స్ మీద క్లిక్ చేసి మళ్ళీ ఇంకొకసారి ఇక్కడ వింటేజ్ అని చెప్పేసి ఒక ఎఫెక్ట్ ఉంటుంది, ఆ వింటేజ్ ఎఫెక్ట్లో మీరు 8th one సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీరు 8th one ఇక్కడ మీరు సెట్టింగ్స్లోకి వెళ్తే మీరు బ్రైట్నెస్ అనేది 24 పెట్టుకోండి,
సో ఓకే బ్రైట్నెస్ 24 అండ్ సాచురేషన్ వచ్చేసి 29 ఓకే అమౌంట్ కూడా చెప్తున్నా 29 అండ్ స్టైలిష్ స్ట్రెంత్ వచ్చేసి ఇక్కడ మీకు 44 పెట్టుకోండి సో నేను 44 స్టైలిష్ స్ట్రెంత్ పెట్టుకున్నాను అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి విగ్నెట్ స్ట్రెంత్ అని చెప్పేసి ఉంది ఇది 57 పెట్టుకోండి ఓకే విగ్నెట్ స్ట్రెంత్ వచ్చేసి 57 సో ఈ విధంగా అండ్ నెక్స్ట్ టిక్ మార్క్ ఇచ్చేయండి సో ఈ విధంగా టిక్ మార్క్ ఇచ్చిన తర్వాత మళ్ళీ యాజ్ ఇట్ ఈస్ ఇందాక చేసిన ప్రాసెస్నే చేయాల్సి ఉంటుంది మనం ఈ పైన ఈ మీకు ఇక్కడ ఆప్షన్ కనిపిస్తుంది కదా రెడ్ బ్లింకింగ్ జాబ్ చూపిస్తున్నా సో ఈ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా ఆప్షన్స్ అయితే ఓపెన్ అవుతాయి ఇక్కడ మీకు వ్యూ ఎడిట్స్లోకి వెళ్ళాలి వ్యూ ఎడిట్స్లోకి వెళ్ళి ఇక్కడ చూడండి వింటేజ్ అని చెప్పేసి ఉంటుంది దాని మీద క్లిక్ చేసి డిలీట్ ఆప్షన్ పక్కనే అంటే సెంటర్ ఆప్షన్ని క్లిక్ చేసుకోవాలి డ్రా ఆప్షన్ని సో ఈ ఆప్షన్ని క్లిక్ చేసి కింద చూసుకోండి మళ్ళీ మీరు ఇంటూ మార్క్ పక్కనే ఉంది కదా దాన్ని ఎనబుల్ చేసుకోవాలన్నమాట సో ఈ విధంగా ఎనబుల్ చేసుకున్న తర్వాత ఇలా జూమ్ చేసి మనకి ఎఫెక్ట్ ఎక్కడెక్కడ వద్దనుకుంటున్నామో దాన్ని ఈ విధంగా రిమూవ్ చేసేయండి సో నా ఫేస్ మీద అండ్ బాడీ మీద ఎక్కడ కూడా ఈ ఎఫెక్ట్ అనేది నేను ఉంచకుండా రిమూవ్ చేస్తున్నా సో మిగిలిన ఏరియాస్లో అయితే ఉంచేస్తా ఐ మీన్ నా ప్యాంట్ కానీ షర్ట్ కానీ ఈ ఎఫెక్ట్ అనేది అప్లై చేసే ఉంటుంది సో ఈ విధంగా సో తర్వాత ఈ బోట్ ఏదైతే ఉంటుందో దీని మీద కూడా కొంచెం లైట్గా అమౌంట్ అనేది రిమూవ్ చేద్దాం దానికోసం నేను అమౌంట్ వచ్చేసి ఇక్కడ 75 పెట్టుకుని ఇలా రిమూవ్ చేస్తున్నాను అంటే 25% దీన్ని రిమూవ్ చేస్తున్నాం అన్నమాట ఓకే అండ్ ఈ విధంగా నెక్స్ట్ ఈ వాటర్ మీద కూడా కొంచెం లైట్గా రిమూవ్ చేస్తున్నాను ఓకేనా ఫ్రెండ్స్ తర్వాత ఈ విధంగా బ్యాక్ సైడ్ కూడా లైట్గా రిమూవ్ చేస్తున్నాను అండ్ ఈ స్కైలో కూడా సెంటర్లో స్కై ఏదైతే ఉందో దాని సెంటర్లో నేను లైట్గా రిమూవ్ చేస్తున్నా సో ఒక 50 పెట్టేసుకుని లైట్గా రిమూవ్ చేశాను సో చూడండి ఈ విధంగా వచ్చింది అండ్ నెక్స్ట్ టిక్ మార్క్ ఇచ్చుకున్నాను అండ్ బ్యాక్ వెళ్ళాను సో ఫ్రెండ్స్ ఈ విధంగా వచ్చింది ఇమేజ్ ఇప్పుడు మళ్ళీ ఒకసారి టూల్స్ మీద క్లిక్ చేసి సెలెక్ట్ మీద క్లిక్ చేసి ఈసారి కొంచెం ఫేస్లో లైట్గా బ్రైట్నెస్ అనేది పెంచండి ఈ విధంగా ఓకే తర్వాత టిక్ మార్క్ అండ్ మళ్ళీ టూల్స్లోకి వెళ్ళి పోర్ట్రైట్ అని చెప్పేసి ఉంటుంది ఆప్షన్ పోర్ట్రైట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుని ఇక్కడ మీరు ఏంటంటే స్కిన్ అనేది స్మూత్గా చేసుకుంటాం దానికోసం నేను క్యాంబో 1 పెట్టుకున్నాను నేను 1 పెట్టేసుకుని స్కిన్ స్మూతింగ్ ఓకే ఈ స్కిన్ స్మూతింగ్ని కొంచెం లైట్గా పెంచాను ఈ స్కిన్ స్మూతింగ్ అనేది కరెక్ట్గా మనం చెప్పలేము ఎందుకంటే ఇమేజ్ని బట్టి ఉంటుంది అండ్ మీరు ఇమేజ్ని బట్టి ఆ ఇమేజ్ క్వాలిటీని బట్టి ఇదైతే మనం సెట్ చేసుకోవాల్సి ఉంటుంది మ్యాక్సిమం మీరు ఏం చేస్తారంటే ఆ స్కిన్ స్మూతింగ్ మీ స్మూత్నెస్ ఏ విధంగా ఉందో సెట్ చేసుకుని దీన్ని సేవ్ చేసుకోండి తర్వాత టిక్ మార్క్ ఇచ్చేయండి సో నేను ఈ విధంగా నా స్కిన్కి తగ్గట్టుగా నేను ఈ స్కిన్ స్మూతింగ్ ఎఫెక్ట్ని అయితే అప్లై చేశాను సో ఫ్రెండ్స్ ఓవరాల్గా ఇమేజ్ అయితే ఈ విధంగా వచ్చింది తర్వాత టూల్స్ మీద క్లిక్ చేసుకుని ఈ ఫ్రేమ్స్ మీద క్లిక్ చేసి ఫ్రేమ్ ఎఫెక్ట్ అయితే అప్లై చేశాను ఓకే ఈ విధంగా వచ్చింది తర్వాత టిక్ మార్క్ సో ఈ విధంగా ఎక్స్పోర్ట్ చేసుకుని ఇమేజ్ని అయితే మనం సేవ్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఫ్రెండ్స్ వీడియో చూసారు కదా సో ఏ విధంగా ఉందో కింద కామెంట్ చేయండి అండ్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇలాంటి వీడియోస్ కనుక మీరు మిస్ కాకుండా ఉండాలి అనుకుంటే కనుక ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి అండ్ ఫ్యూచర్లో ఇలాంటి వీడియోస్ మంచి మంచి కంటెంట్తో ఉన్న వీడియోస్ అయితే నేను అప్లోడ్ చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు బాయ్ అండ్ జై హింద్ లవ్ యూ టు ఆల్